చిరుధాన్యాలలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని, రైతులు చిరుధాన్యాలు పండించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లిలో మిషన్ జలనిధి వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో వాననీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తున్నారని, వీటితో పాటు చిరుధాన్యాలను కూడా పండించాలన్నారు. అదేవిధంగా భూమి సారవంతంగా ఉండేందుకు కందకాలు తవ్వాలని రైతులకు సూచించారు. రెండు బోర్లు వేశారండి, మరి 22 బోర్లు వేస్తే మరి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 12 లక్షలు ఖర్చు అయినాయి సార్. మరి ఎట్లా 12 లక్షలు ఎక్కడ తెచ్చారంటే అప్పు తెచ్చాను సార్. మరి ఎట్లా మరి అప్పుల కోసం అంటే అప్పులు కట్టలేక మందు తాగాను సార్. మరి మందు తాగితే ఏమైందిరా అంటే సార్ నేను చచ్చిదాన్ని చాలా ఎడక ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ తీసుకుపోయి హాస్పిటల్ వేశారు సార్. హాస్పిటల్ వేసింది ఐశ్వర్య హాస్పిటల్ వేశారు సార్. అక్కడ 5 లక్షలు ఖర్చు అయినాయి సార్. మరి 5 లక్షలు ఎట్లా కట్టాలి సార్? నేను 12 లక్షలు కట్టలేకపోతే చచ్చిపోదాం అనుకుంటుంది. మందు తాగితే బతికిచ్చి ఇంకా 5 లక్షలు అప్పు చేసిండ్రు వీళ్ళు. అంటే అటువంటి పరిస్థితి రైతుకి వస్తుంది. అయితే ఒకటి, ప్రతి రైతు కూడా వర్షం నీటిని వృధా పడేయదు. అయితే ఒకటి, మనం కూడా నెచ్చినప్పుడు కూడా వర్షానికి మనం అడ్డం దున్నుము, సేవ చేసుకునే ఇంకా సేవ చేస్తే మనకి ఇంకా మనం తెలుసుకునే భాగ్యం ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి.